కారంలో మన తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, దర్శకుల కోటాలో మొట్టమొదటిసారిగా కే విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఇదివరకు బిఎన్ రెడ్డి గారు కూడా వచ్చింది, అప్పుడు ప్రొడ్యూసర్స్ కోటాలో వచ్చింది, అదే ఎల్వి ప్రసాద్ గారికి, అందరికి కూడా ప్రొడ్యూసర్ కూడా. ఇది ఒక్కటే డైరెక్టర్స్ కోటాలో తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావటం దర్శకుల సంఘం అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ అందరికీ కూడా చాలా ఆనందదాయకమైన విషయం. డిజర్వ్డ్ ఈ ఆ యొక్క దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకే వన్ని తెచ్చారు అన్నట్టుగా మన విశ్వనాథ్ గారికి రావటం అనేది అందరూ ఆ యొక్క అవార్డు విలువ పెరిగిందన్నట్టుగా అందరూ తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కూడా నిజంగా తెలియగానే అందరూ చిరంజీవి గారు, కళ్యాణ్ గారు, మిగతా పెద్దలు అందరూ కూడా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన సత్కరించిన తీరు చూస్తే ఆయన మీద ఉన్న గౌరవం చిత్ర పరిశ్రమకి నిజంగా ఆనందించదగ్గ విషయం. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు చిత్ర పరిశ్రమ ఒక ఆయనకి ఒక సన్మాన కార్యక్రమం చేయాలి వినూత్న రీతిలో అనుకున్నప్పుడు మాకు మేముగా చేద్దామని ఒక ప్రసాద ల్యాబ్లో అనుకున్నాం. కానీ అందరూ కూడా ఇది ఒక మంచి కార్యక్రమంగా చేద్దాం, ఒక కల్చరల్ యాక్టివిటీస్ తోటి అనుకున్నప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ అందరినీ కలుపుకుని చేస్తే చాలా గౌరవంగా ఉంటుందనే ఉద్దేశంతో జేఆర్సీ ఫంక్షన్ హాల్కి వెన్యూను మార్చి తెలుగు చిత్ర పరిశ్రమ అందరితో కలిసి మాట్లాడేటప్పుడు వాళ్ళు కూడా చాలా ఆనందంగా మనందరం కలిసి చేద్దామని ముందుకు వచ్చినందుకు ఫిలిం ఛాంబర్కి అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఇతర 24 క్రాఫ్ట్స్ అందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 20వ తారీఖు జేఆర్సీ ఫంక్షన్ హాల్లో ఈవినింగ్ 6:30కి ఈ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని ఒక పూర్ణకుంభంతో ఆయనకి స్వాగతం పలికి మంగళవాద్యాలతో వినూతనమైన కల్చరల్ యాక్టివిటీస్ శాండ్ ఆర్ట్ అని ఒక ఆయన మీద రాసిన ర్యాప్ తోటి అలాగే ఆయన సినిమాలో వచ్చిన సాంగ్స్తో మెడ్లీ ఒక వెల్కమ్ సాంగ్ని కూడా అన్నీ చేస్తున్నాం. అలాగే కొన్ని స్కిట్స్ కూడా ఉంటాయి, ఆయన సినిమాలో నుంచి స్కిట్స్ కూడా ఉంటాయి. సో ఈ కార్యక్రమంలో కల్చరల్ యాక్టివిటీస్ అనేది చాలా వినూతనంగా రూపొందించాం. సో దర్శకుల సంఘం ఆధ్వర్యంలో డిజైన్ చేసింది, కానీ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కూడా కలిసి ఈ సినిమా ఈ కార్యక్రమాన్ని మనం చేయబోతున్నాం. సో అందుకే కళాకార్మికునికి చిత్రసీమ ప్రణామం, యాక్చువల్గా దర్శకుల ప్రణామం అనుకున్నా ఇప్పుడు చిత్ర పరిశ్రమ అంతా కలిసి వచ్చింది కాబట్టి చిత్రసీమ ప్రణామంగా ఈ కార్యక్రమాన్ని టైటిల్ని మార్చాం, అసోసియేషన్ తరపు చేస్తున్నామని చెప్పి అన్నారు. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. మళ్ళీ ఓవరాల్గా మొత్తం ఇండస్ట్రీ కలిపి చేస్తే బాగుంటుందనే ప్రపోజల్తో వచ్చారు, అండ్ వి వెల్కమ్ ద ప్రపోజల్. అట్లాగే ఈ ఒకేషన్ చెప్పాల్సింది ఏంటంటే చాలా ఏళ్ళ నుంచి కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఎందుకో కానీ చేయట్లేదు మనం. బట్ ఐ ఫీల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇండస్ట్రీ పరంగా దీస్ కైండ్ ఆఫ్ కార్యక్రమాలు చేస్తే అందరికి ఎంకరేజ్మెంట్ ఇంకా ఉంటుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ టెక్నీషియన్స్ కానీ అందరికి కూడా. అండ్ ఫర్దర్గా రాబోయే ఏళ్ళలో కూడా నేషనల్ అవార్డ్ విన్నర్స్కి కానీ లేకపోతే యూనో ఇట్లాంటి అవార్డ్స్ వచ్చిన వాళ్ళకి కూడా వచ్చినప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరఫున, ఛాంబర్ తరఫున ఇట్లాంటి కార్యక్రమాలు డెఫినెట్గా చేయాలని రావడం చాలా సముచితంగా ఉంది. ఇండస్ట్రీ అందరూ సంతోషించారు. సినీ కళాకారులు, సినీ టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగే కాదు, యావత్ భారతదేశం గర్వించదగ్గ ఒక మహోన్నత దర్శకుడు ఆయన. సో ఆయనకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిషేధించే ఈ సీజన్లో అనుకోకుండా మా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా రకరకాల కార్యక్రమాలతో వాళ్ళు ఓవర్సీస్ వెళ్ళటం వాటిలో కొంచెం కోఆర్డినేషన్ లోపించి ఇది జరిగింది. సో దే హ్యావ్ టేకెన్ ఎన్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫున, ఛాంబర్ తరఫున, కానీ టోటల్ ఇండస్ట్రీ తరఫున వి అప్రిషియేట్ ఇట్ అండ్ వి సపోర్ట్ దిస్ ఈవెంట్ వెరీ హోల్ హార్టెడ్లీ. ఫోర్ క్రాఫ్ట్స్లో ఇన్వాల్వ్ చేసినందుకు ఫస్ట్ వీరశంకర్ గారికి, డైరెక్షన్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీ తరఫున అందరూ పాల్గొని విజయంతో చేసినందుగా కోరుతున్నాం. మొట్టమొదట నేను మదినేని గారికి ఫోన్ చేసి రచయితలను దర్శకులను కలిపి చేద్దాము, ఆయన రచయిత దర్శకుడు కదా అన్న. కానీ ఆ తర్వాత అనిపించింది అంత మహానుభావుడికి ఒకళ్ళో ఇద్దరు చేయటం ఏంటి, ఎంటైర్ పరిశ్రమ చేస్తేనే అది గౌరవంగా ఉంటుందని భావించి అందరితోనూ ఇన్వాల్వ్ అవ్వటం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే ఆయనకి వీళ్ళు సారథ్యం దర్శకుడుగా, ఆయన ప్రధానమైన వృత్తి దర్శకుడు కాబట్టి వాళ్ళు సారథ్యం వహించడం కూడా సముచితంగా ఉంది. ఇది పరిశ్రమ అందరం కూడా
దీనిలో ఇన్వాల్వ్ అవుతాము. ఆయన చాలా గొప్పవాడండి. ఎందుకంటే చతుస్సముద్ర వేలావలయతంబైన భూముండలంబున అనే డైలాగుని భాష రాని వాళ్ళతో పలికించిన ఘనత ఎన్టీ రామారావు అయితే, శంకర అని రిక్షా వాళ్ళతో కూడా పాడించిన ఘనత కేవీ శ్రీనాథ్ గారు. అసలు ఎలా పాడేవారో నేను చూస్తూ ఉండేవాడిని వాళ్ళు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అర్థం తెలియదు కానీ పాడేవారు. అంటే ఒక అద్భుతమైన శాస్త్రీయ సంగీతాన్ని, శాస్త్రీయ నాట్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి మహానుభావుడు విశ్వనాథ్ గారు. ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం అనేది మనకు గర్వకారణం. వారితో పాటు మరి రామానాయుడు గారు, నాగేశ్వరరావు వాళ్ళందరికీ కూడా ఇంతకుముందు వచ్చింది బిఎన్ రెడ్డి గారికి. అయితే ఈయన దర్శకుడుగా లభించటం దర్శకుల శాఖకి ఒక గౌరవం తెచ్చిపెట్టినట్టు అయింది. సో అందరూ కూడా మే 20వ తారీఖున మొత్తం పరిశ్రమ అంతా, ఇది మా ఇంట్లో పండగ, పరిశ్రమ ఒక ఇల్లు, మా ఇంట్లో పండగ దాన్ని జరుపుకుంటాం. తప్పనిసరిగా అందరూ జేఆర్సి సాయంత్రం 6:30 కల్లా విశ్వనాథ్ గారి సన్మాన కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతున్నాం. విశ్వనాథ్ గారికి ప్రెసిడెంట్ గారి చేతుల మీద అవార్డు తీసుకునేటప్పుడు చూసిన ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఉన్న నేను అక్కడే ఉన్నాను, అది నా అదృష్టంగా భావించిన ఆ రోజు. సో ఇప్పుడు హోల్ ఇండస్ట్రీ ఇలా ముందుకొచ్చి విశ్వనాథ్ గారికి చేయడం అనేది ఒక గొప్ప అవకాశము. నెక్స్ట్ జనరేషన్కి, మాలాంటి వాళ్ళకి ఎంతో ఇన్స్పిరేషన్. ఈ కార్యక్రమాన్ని చేద్దామని ఆలోచన వచ్చిన మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఇందులో మేము పార్టిసిపేషన్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మొత్తం సినిమా ఇండస్ట్రీ కలిసి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత విశ్వనాథ్ గారికి సన్మానం చేయడం, అందులో మేమంతా భాగం అవడం నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరు ఈ ఫంక్షన్కి రావాలని కోరుకోవడం ఒకటి. రెండోది, విశ్వనాథ్ గారి గురించి చెప్పేంత పెద్దవాళ్ళం ఎవరూ కాదు. ఇక్కడ శంకరాభరణం రిలీజ్ అయిన తర్వాత అందరూ సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టారు. ప్రతి ఇంట్లో కనీసం ఒక్క మనిషి అయినా సంగీతం నేర్చుకునే వాళ్ళు ఉండాలని. సాగర సంగమం రిలీజ్ అయ్యాక అందరూ డ్యాన్సులు నేర్చుకోవడం మొదలుపెట్టారు. అంటే ఒక సినిమా ఎంత ప్రభావితం చేస్తుంది మనిషి జీవితంలో అనడానికి ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఆయన తీసిన సినిమాల ద్వారా ఎన్నో ఉన్నాయి. అలాంటి ఒక మార్గదర్శి ఈరోజు మన సినిమా, మన తెలుగు పరిశ్రమ నుంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకుంటున్నందుకు మేమందరం గర్విస్తూ ఆయనకి సముచితంగా సన్మానం చేసుకోవాలని, మొత్తం అన్ని యూనియన్స్ కలిసి చేస్తున్న ఈ పండగకి, మా అందరికీ ఇది పండగ, ఈ పండగకి అందరూ రావాలని కోరుకుంటున్నాం.